ధరణిలో సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. పోర్టల్లో సమస్యల పరిష్కారానికి నేటి నుంచి వారం రోజుల పాటు ప్రభుత్వం సమ్మిట్లు నిర్వహించబోతోంది. ధరణి అప్లికేషన్స్ ను వెంటనే పరిష్కరించాలంటూ సీఎం ఆదేశించారు. ఒక టైం లైన్ విధించి ఆ లోపల పెండింగ్ అప్లికేషన్లు పూర్తి చేయాలని తెలిపారు. ధరణిని అడ్డం పెట్టుకుని ఆక్రమించిన ప్రభుత్వ భూముల విషయంలో కఠినంగా వ్యవహరించాలంటూ సీఎం అధికారులను ఆదేశించారు. ఆధార్ నెంబర్లు, పేర్లు మిస్ మ్యాచ్ వంటి అప్లికేషన్స్ ను త్వరగా పూర్తి చేయాలన్న సీఎం అసైన్డ్ ల్యాండ్స్ సమస్యలు త్వరగా పరిష్కరించాలంటూ అధికారులకు తెలిపారు. ఇక కరెక్షన్ చేసిన అప్లికేషన్ల డీటెయిల్స్ ను ఎలక్ట్రానిక్స్ రికార్డ్స్ రూపంలో భద్రపరచాలంటూ సూచించారు సీఎం. ఆధార్ నెంబర్ మిస్ మ్యాచ్, రైతుల పేర్లు తప్పుగా ప్రచురింపబడి ఆగిపోయిన అప్లికేషన్స్, ఫోటో మిస్ మ్యాచ్ వంటి పెండింగ్ అప్లికేషన్స్ ను సత్వరమే పరిష్కరించాలంటూ అధికారులకు దిశానిర్దేశం చేశారు. అసైన్డ్ ల్యాండ్ల సమస్యలను కూడా వీలైనంత త్వరగా పరిష్కారమయ్యేలా చూడాలన్నారు. దరఖాస్తులను తిరస్కరిస్తే అందుకు కారణాలను కూడా భూ యజమానులకు తెలియజేయాలంటూ స్పష్టం చేశారు. ధరణి సమస్యల పరిష్కారానికి తహసీల్దార్ కార్యాలయాల పరిధిలో తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్స్ నేతృత్వంలో 2 లేదా 3 బృందాలను ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. ఈ బృందాలు క్షేత్రస్థాయికి వెళ్లి విచారణలు జరిపి విచారణ నివేదికలను సంబంధించిన ఉన్నతాధికారులకు పంపిస్తారు.